వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ మొదలైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్ కోసం అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు చండూరులోని డాన్ బాస్కో స్కూల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి సామాగ్రి అందించారు. పోలింగ్ తీరుపై మార్గదర్శకాలు, సూచనలు చెప్పారు. అనంతరం వారి కేటాయించిన ప్రాంతాలకు సిబ్బంది పయనమయ్యారు. కాగా ఈ ఉత్కంఠగా ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో మొత్తం 241,855 మంది ఓటర్లు ఉండగా వారిలో 121,720 మంది పురుషులు, 120,128 మంది స్త్రీలు ఉన్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నిక తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు మొత్తంగా 2,500 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటుండగా అందులో 1,000 మంది పోలీసులు ఉన్నారు. అదర్ పోలింగ్ ఆఫీసర్స్తో నియోజకవర్గంలో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ సిబ్బందికి తోడుగా 199 మంది మైక్రో అబ్జర్వర్లు అందుబాటులో ఉంటారు. ఇవి హై ప్రొఫైల్ ఎలక్షన్ కావడంతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను పెట్టామని తెలిపారు ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్. ఇక ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉంటారు. మునుగోడులోని మొత్తం 298 కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తోంది ఎన్నికల కమిషన్. ఇందుకోసం సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఓటర్ల నుంచి ఫిర్యాదుల కోసం సీ విజిల్ యాప్ను అందుబాటులోకి తెచ్చామన్నారు ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్. నేరుగా పోలింగ్ కేంద్రం నుంచే గంటకోసారి ఓటింగ్ శాతం నమోదు చేస్తామన్నారు. ఎన్నికల ఏర్పాట్లను సీఈఓ వికాస్ రాజ్ దగ్గరుండి పరిశీలిస్తున్నారు.
ఇప్పుడు మార్నింగ్ నుంచి బేసిక్గా నడుస్తున్నాయి. మనం స్టార్ట్ అయింది అన్ని చోట్ల మార్నింగ్ 7 o'clock. తర్వాత ఒక పోలింగ్ స్టేషన్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చింది మనకు ఈవీఎంలో. ఒక 20-30 వరకు ఓట్స్ కాస్ట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రీప్లేస్ కూడా చేయడం జరిగింది. మిగతా అన్ని ప్లేస్లో జరుగుతున్నాయి. ఇప్పుడు 9 o'clock పర్సంటేజ్ మాకు కొంత ఒక 10-15 మినిట్స్లో రావచ్చు. అఫ్కోర్స్ ప్రశాంతంగానే నడుస్తుంది. వచ్చాయి, మాకు కూడా కంప్లైంట్స్ వచ్చాయి. వీఆర్ సెండింగ్ ఇట్ ఇమీడియట్లీ టు అవర్ టీమ్స్, ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ అట్లాగే తిరుగుతూ ఉంటామండి. అవర్ టీమ్స్ 2 ప్లేసెస్లో సీజర్ కూడా చేశారు, క్యాష్ కూడా సీజ్ అయింది. ఒక 6 మందిని రిమాండ్లు కూడా తీసుకున్నారు. సో అది కూడా కంటిన్యూస్గా జరుగుతున్నాయి. సో టీమ్స్ ఆర్ కంటిన్యూస్లీ రన్నింగ్ అరౌండ్. కొన్ని ప్లేస్లో కంప్లైంట్స్ ఆర్ దేర్ దట్ ఈ సింబల్ని కూడా చూపించడం జరిగింది నియర్ ద పోలింగ్ స్టేషన్స్. అట్లాంటి ప్లేస్లో కూడా ఇమీడియట్గా వాళ్ళని కూడా అక్కడ నుంచి తీయించేసి చెక్ చేయడం జరిగింది.